హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్లోకి అండ్ సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు పిల్లలకి హెల్దీ అండ్ టేస్టీగా ఏదైనా చేసి పెట్టాలన్నప్పుడు ఇలా చాలా తక్కువ టైంలో డిఫరెంట్గా చేసి పెట్టచ్చు. చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా 200 గ్రాముల పన్నీర్ని తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. పన్నీర్ ముక్కలకి మనం వేసిన కారం ఉప్పు బాగా పట్టేలా టాస్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం టాస్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 1 పావు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ పీసులు వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా 1-2 నిమిషాలు పన్నీర్ ముక్కలని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ గట్టిగా అవ్వకుండా ఇలా చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక వీటిని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో పాన్ పెట్టుకొని 2 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ క్యారెట్ ముక్కలు, 1 కప్ క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చీలు, 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న ముక్కలని ఒకసారి కలుపుకొని ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన 1 కప్ బాస్మతి రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా వేసుకున్నాక 1 నిమిషం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పన్నీర్ మంచి ప్రోటీన్ ఫుడ్. వారానికి ఒకసారి దీన్ని తీసుకోవడం వలన చాలా మంచిది. ఏదైనా డిఫరెంట్గా తినాలన్నప్పుడు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.